వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయటమే లక్ష్యంగా పని చేస్తానని మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. కొడాలి నాని లాంటి వారు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక్కు తగ్గబోమన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో రోజువీడులో టీడీపీ జెండా ఎగరవేస్తానంటున్న వెంకటేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా 2024 ఎన్నికలకి చంద్రబాబు నాయుడు సీఎం చేసే విధంగా కూడా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. మొన్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూడా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే నిట్టెం రఘురామ్ గారి అధ్యక్షత జిల్లా స్థాయి సమావేశం కూడా జరుగుతుంది. ఈ దీనికి ఏదైతే జిల్లా ఇన్ఛార్జులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ప్రస్తుతం మంద మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే న్యూజిలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రవేణి వెంకటేశ్వరరావు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ సమావేశం ఏ విధంగా జరిగింది? మీరు కూడా నియోజకవర్గం నుంచి పాల్గొన్నారు, ఎట్లా చూడొచ్చు ఈ సమావేశాన్ని? ముఖ్యంగా సమావేశం బ్రహ్మాండంగా జరిగింది, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, ఓటర్ దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విషయంలో కూడా ఇవాళ ప్రజలు సంతోషంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క విషయంలోనైనా ఆయన బాగా చేస్తున్నాడు అనేది ఎవరికి నమ్మకమే లేదు. కాబట్టి రాబోయే 2024 నాటికి వారు ఏదో అనుకుంటున్నారు, కానీ ఎలక్షన్స్లో నూటికి 100 పాళ్ళు ఇది తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కళ్ళ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 100కి 100 పాళ్ళు. ఇది ఏదైతే తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి అమరావతి రాజధానిని కూడా రైతులు మళ్ళీ 2.0 అంటూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో వైసీపీ దాన్ని దండయాత్ర అంటూ కూడా మాటలు అంటా ఉన్నారు, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్లకు నోరు ఏ రకంగా ఉందంటే వాళ్ళు ఆల్రెడీ మేము ప్రభుత్వం కోల్పోతున్నాము, ఓడిపోతున్నామని చెప్పేసి వాళ్ళకు ఒక మనసులో వచ్చేసింది. దాని మూలాన వాళ్ళు ఏంటంటే నోటికి ఒక ఆయన ఒక స్పీకర్ చేస్తున్నటువంటి మనిషి ఆ రకంగా మాట్లాడాడంటే అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారంటే సిగ్గులేని ఆ ప్రభుత్వాన్ని ఏమనాలనో, ఆ నాయకులను ఏమనాలో కూడా మాకు కూడా ఆ బూదులు రావు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. అది కేవలం ఏదైతే కూడా సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికే చంద్రబాబు ఈ అమరావతి పాదయాత్ర అంటూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి అని చెప్పి వైసీపీ విమర్శిస్తూ ఉంది. చేతగాని ఎదవలు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా ఆయన మీద బూతులు మాట్లాడటం, మానసికంగా ఏది మంచితనంతో పేరు తెచ్చుకోవాలని వాళ్ళకి లేదు, మానసికంగా ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడిని అని. ఆయన మీద ప్రత్యేకంగా ఒక 3-4 ఎదవలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ ఎదవలు ఎవరో మీకు అందరికీ తెలుసు. వాళ్ళని చూస్తే ఉయ్యాలన్నా కూడా ఉమ్ము వాళ్ళ మీద కాదు కదా, కింద పడితే పవిత్రం పోతుంది అని చెప్పేసి అంత బాధతో ఉన్నారు జనాలు. అలాంటి సన్నాసులు ఇక్కడ మా జిల్లాలో పుట్టడం మాకు బాధాకరంగా ఉంది. ఏదైతే మాజీ మంత్రి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు గత ఏదైతే కూడా కొద్ది రోజులుగా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుంది, ఇన్ని రోజులు చేసినటువంటి వ్యాఖ్యలకి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలకి అంత సీరియస్గా తీసుకోవడానికి గల కారణం ఏమని చెప్తారు? టైము వచ్చినప్పుడే తెలుస్తుంది. టైము ఇప్పుడు దాకా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటున్నారు, పబ్లిక్ కూడా. ఇవాళ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పక్కర్లా ఆయన ఏదో చేయమని, ప్రజలే ఆయన గుద్దుబాబు అసలు అతను ఏమన్నా కూడా అర్థం కావట్లా. అలాంటి సన్నాసుల గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా లేదు. ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో ముద్రవేణి వెంకటేశ్వరరావు 2024లో ఏదైతే ఎమ్మెల్యే ఏ విధంగా కూడా పార్టీ కేడరంతా కూడా సిద్ధం చేశారని చెప్పి అని కూడా ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. 2024లో పార్టీ కేడరంతా కూడా సమన్వయపరిచి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతారు? 100కి 100 పాళ్ళు, సీటు మందే, గెలుపు మందే, దాంట్లో ఎటువంటి డోకా లేదు. కొంతమంది అనేక చోట్ల అన్ని చోట్ల ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ప్రతి నియోజకవర్గంలో కూడా, అలాంటిది ఏమీ లేదు, అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. రైట్, ఏదైతే ముద్రవేణి వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటి విధంగా ఏదైతే సీటు తమదే, ఓటు తమదే, గెలుపు మన తమదే అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూడా ఈ సమావేశాలు కూడా భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కూడా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు ఆల్రెడీ కూడా జరిగినప్పటికీ కూడా ఏదైతే ఈరోజు జిల్లా సమావేశాలకు ఇప్పటికే కూడా భారీ ఎత్తినటువంటి విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఏదైతే 2024లో చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమే లక్ష్యంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కృషి చేసినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ హరితో రాజ్ కుమార్ స్టూడియో విజయవాడ నుంచి.